లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించారు లోక్సభ స్పీకర్. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ ఎంపీగా మారారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానున్నారు. సూరత్ కోర్టు తీర్పుపై గత శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని తిరిగి పొందారు. మోదీ ఇంటి పేరుపై తలెత్తిన వివాదం కేసులో సూరత్ కోర్టు రాహుల్ని దోషిగా నిర్ధారించి శిక్ష విధించడంతో రాహుల్ లోక్సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కేరళలోని వయనాడుకు రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ మళ్లీ సభకు రానుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించారు లోక్సభ స్పీకర్. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ ఎంపీగా మారారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానున్నారు. సూరత్ కోర్టు తీర్పుపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని తిరిగి పొందారు. ఇక విదేశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి లైవ్లో సిద్ధంగా. గోపి, రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ వాళ్ళ సభకు హాజరయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. ఏం చెప్తున్నారు కార్యకర్తలు? రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించబడటంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంది. ఇప్పటికే భారత్ జోడో యాత్ర, ఇండియా కూటమితో 2024 సార్వత్రిక ఎన్నికలకి దూకుడుగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడం, ఆ తర్వాత ఇప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ ఆయనపై ఉన్న అనర్హత వేటును పక్కన పెట్టి ఆయన లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం నేను సోనియా గాంధీ నివాసం వద్ద ఉన్నాను. రాహుల్ గాంధీ ఆయన అనర్హత వేటుకు గురైన తర్వాత ఇక్కడ ఇదే నివాసం వద్ద ఉంటున్నారు. సోనియా గాంధీ నివాసంలోనే ఆయన నివాసం ఉంటున్నారు. అనర్హత వేడు తర్వాత ఆయన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. సో ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో కూడా ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లోక్సభ శుక్రవారమే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా శుక్రవారం సభ ముగిసిపోయింది ఆర్డర్ కాపీ వచ్చేలోపు. సో శని ఆదివారాలు పార్లమెంట్ ఉండదు. సో ఇప్పుడు పార్లమెంట్ ఇటు అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చ జరగబోతోంది. సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా ఈ మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే అవకాశం ఉంది. కొంతమంది తెలంగాణకు సంబంధించి బాన్సువాడ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఎలమంచిలి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఏ విధంగా సన్నద్ధం కాబోతుంది? కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి శుభ పరిణామం. బీజేపీ పార్టీ ఏదైతే కుట్రగా రాహుల్ గాంధీపై వేటు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు వెళ్తుంది అనేటువంటి వాళ్ళ మోసపూరిత పనులకి ఇది చెంపపెట్టు లాంటిది. ఖచ్చితంగా ఇది రాబోయే పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో, 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది ఉపయోగపడుతుందని స్పష్టంగా చెప్పదలుస్తున్నారు. పార్లమెంట్ కూడా హాజరు కాబోతున్నారు రాహుల్ గాంధీ. ఇన్ని 4 నెలలుగా ఇటు లోక్సభ సభ్యత్వానికి దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు ఏ అంశాలని దేశ ప్రజానికి ముందు ఉంచుతారనుకుంటున్నారు? ఏదైతే బీజేపీ ప్రభుత్వము దేశంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామికం వైపు తీసుకుపోతుందో, ఈరోజు దేశంలో బీజేపీ చేస్తున్న అప్రజాస్వామికం ఈరోజు న్యాయ వ్యవస్థ అండగా నిలిచి ఈరోజు న్యాయాన్ని కాపాడడం జరిగింది. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ పార్టీ సామాన్య పరిలో లౌకికవాదము ప్రజాస్వామ్య పద్ధతులను పాటిస్తుంది కాబట్టి, కానీ కార్పొరేట్ కానీ సామాన్య జీవిత స్థితిగతులను మెరుగుపరచడంలో రాహుల్ గాంధీ ఈరోజు దేశంలో చాలా మంది వ్యక్తుల మీద ఈడీలు సిబిఐ లాంటి సంస్థలతో ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాని మీద పోరాటము, ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పాటిస్తుంది. కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే నూతన ఉత్సాహం నెలకొంది. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ద్వారా తమకు న్యాయం జరిగిందంటున్నారు. ఇటు కాంగ్రెస్ ముఖ్యంగా సీనియర్లంతా కూడా రాహుల్ గాంధీకి పార్లమెంట్ కి స్వాగతం తెలుపబోతున్నారు. అంతేకాదు పార్లమెంట్ లో ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం పైన రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి చర్చ జరగబోతోంది. ఈ చర్చలో కూడా రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇటు వయనాడ్ ప్రజలకి ముఖ్యంగా ఆయన లోక్సభ ఎంపీగా అక్కడ ఎన్నికయ్యారు. సో ఇటు జిల్లా కోర్టులోను అలాగే హైకోర్టులో కూడా ఆయనకు ఊరట లభించలేదు.
ఆయన లోక్సభ సభ్యత్వం ఇటు అనర్హత వేటు గురవడం వల్ల ప్రజలు ముఖ్యంగా నష్టపోతున్నారు, పార్లమెంట్కి ఆయన రాలేకపోతున్నారు అన్న విషయాలను కూడా ఇటు కోర్టుల దృష్టికి తీసుకెళ్ళినా ట్రయల్ కోర్టు అలాగే జిల్లా కోర్టు ఇటు హైకోర్టులో ఓర్ట్ లభించలేదు. కానీ సుప్రీంకోర్టులో మాత్రం 2 ఏళ్ళు జైలు శిక్ష, గరిష్ట శిక్ష విధించేందుకు కారణాలు ఏవీ లేవని చెప్పి ప్రధానంగా సుప్రీంకోర్టు భావించడం జరిగింది. అందులో భాగంగానే జస్టిస్ గవాయ్ ధర్మాసనం శుక్రవారం రోజు రాహుల్ గాంధీకి ఆయనపై విధించిన 2 ఏళ్ల జైలు శిక్ష కాలం పైన స్టే విధించడం జరిగింది. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ సెక్షన్ 8 ప్రకారం ఆయన పైన మార్చి 24వ తేదీన అనర్హతకు వేటుకు గురయ్యారు. ఆ తర్వాత 10 రోజులకే ఆయన అధికారిక నివాసాన్ని కూడా రాహుల్ గాంధీ ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఆ తర్వాత ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై మాట్లాడతారంటూ పూర్తిగా లారీ వర్కర్లతోనూ అలాగే అగ్రికల్చర్ లేబర్తోనూ ఇటు ఫ్రూట్ మార్కెట్ లో ఉన్న లేబర్తోనూ ముఖ్యంగా సామాన్యులతో మమేకమవుతూ ఇటు వయనాడులో ఉన్న కూడా ఆయన కలిసి రావడం జరిగింది. సో ఎక్కడ కూడా ఖచ్చితంగా ఆఖరి వరకు న్యాయం జరుగుతుందని చెప్పి విషయాలంతా కూడా ధీమాలో ఉన్నాయి. ఆ కోణంలోనే సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ కోరిక లభించడం, ఇప్పుడు ఆయనపై విధించిన అనర్హత వేటుకు సంబంధించిన ఉత్తర్వుల్ని కూడా పక్కన పెట్టి ఆయన లోక్సభ సభ్యత్వాన్ని లోక్సభ సభ్యత్వం జనరల్ కోర్టులో ఆదేశాలు పునరుద్ధరించడం జరిగింది. ఈ రోజు ఆయన ఇటు పార్లమెంట్ కూడా హాజరు కావచ్చున్నట్లుగా తెలుస్తుంది. అలాగే అవిశ్వాస తీర్మానంపై జరగబోయే చర్చలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించారు లోక్సభ స్పీకర్. సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ ఎంపీగా మారారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. సూరత్ కోర్టు తీర్పుపై గత శుక్రవారం సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని తిరిగి పొందారు. మోదీ ఇంటి పేరుపై తలెత్తిన ఈ వివాదం కేసుకు సంబంధించి సూరత్ కోర్టు రాహుల్ని దోషిగా నిర్ధారించి శిక్ష విధించడంతో లోక్సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. కేరళలోని వయనాడుకు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాహుల్ గాంధీ మళ్లీ సభకు రానుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. లోక్సభ సచివాలయం రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేస్తున్నారు, నృత్యాలు చేస్తూ ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇవాళ రాహుల్ గాంధీ సభకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపటి నుంచి అవిశ్వాస తీర్మానం మీద చర్చ జరగబోతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించడం కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ తీసుకొచ్చినట్టయింది.